యొక్క దురహంకారానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అహంకారానికి ప్రతీక ఈ ఎన్నికలు ఎవరు దోచుకున్నారు ఎవరు దోసుకులేరు ఆ విషయంలో మేము ప్రస్తావనకి పోవడం లేదు వాస్తవం ఏంటంటే ఇది ప్రజల సంక్షేమం కొరకు జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు ఈ ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల్లో గాని దేశం మొత్తంలో గాని మా ప్రధాన ప్రత్యర్థులు ఎప్పుడూ కూడా బీజేపీ కాంగ్రెస్ బీజేపీని కాంగ్రెస్ సమూలంగా ఈ దేశంలో నాశనం చేసి వాటిని తుదం గుట్టించడమే జయ మహాభారత్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యం ముఖ్యంగా ఈ హైదరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవనీయమని చెప్పేసి మనచ వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మేము పనిచేస్తూ ఉన్నాము మా ఉప్పు రవీందర్ గారి యొక్క ఫాలోయింగ్ దాదాపు 62703 మంది ప్రజలు ఆయనతో మమేకమే ఉన్నారు వ్యక్తిగతంగా మమేకమే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజాబాహుళ్యంలోకి ఇతని సేవా కార్యక్రమం తీసుకెళ్ళి ఇతని వాగ్దానాలు ప్రజలకు తెలియజెప్పి ఇతని గెలుపుని ఖాయం చేస్తామని చెప్పేసి మీకు ఈ మీడియా సందర్భంగా చెప్తా ఉన్నాము మీ మీడియా మిత్రులందరికీ మేము చేసే విన్నపం ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు మీరు చూశారు ఎన్నో రాజకీయ వ్యవస్థలు మీరు కాలరాశారు చరిత్రను తిరిగి రాసేటువంటి ఈ నాలుగో స్తంభమైనటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ దేశానికి సమున్నత స్థానంలో ఈ దేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో తీసుకురావాలనే సత్సంకల్పంతో వెళ్తున్నటువంటి జయ మహాభారత్ పార్టీకి మా యొక్క విధి విధానాలను న్యాయంగా పారదర్శకంగా ఉండేది ఉన్నట్టుగా ప్రజల మధ్యకు తీసుకెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా జయ మహాభారత్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక్క డాలర్ ఈజ్ఈక్వల్ టు 1 రూపీ అవసరమైతే 1 రూపీ ఈజ్ఈక్వల్ టు 2 డాలర్ చేసే ఆర్థిక పరిస్థితి మన దగ్గర ఉంది ఈనాడు ఉప ఎన్నికల్లో వస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి దేశాన్ని భ్రష్టు పట్టించారు ఏ వ్యవస్థను మిగిల్చలేదు అన్ని వ్యవస్థలు అమ్మకానికి రెడీ అయిపోయినా అమ్మేస్తూ ఉన్నారు లాస్ట్కు పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థను కూడా అమ్మకానికి పెట్టారు సో అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఏనాడైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ప్రజల చేతిలో డబ్బులే లేదు లక్ష్మీదేవిని బంధించడం జరిగింది వీళ్ళు కొన్ని కార్పొరేట్ వ్యవస్థలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కలగాలంటే ఈ హైదరాబాద్ ఉప ఎన్నిక పటిష్టతను ఇండిపెండెంట్ని మీరు గెలిపించి చూపిస్తే మీ ప్రజల యొక్క విజయాన్ని అందరూ చవి చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా ఈ యొక్క మా పోటీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవినీతిపై పోరాటము ముఖ్యంగా బీజేపీ స్వార్థపూరితమైనటువంటి ఎత్తుగడలను చిత్తు చేసి ఈ జయ మహాభారత్ పార్టీ బలపరుస్తున్న మా ఉప్పు రవీందర్ గారిని మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు మీరు ఉప్పు రవీందర్ గారికి ఓటేసి మీ బిడ్డని మీరు గెలిపించుకోగలరని చెప్పేసి ఆశిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం చూద్దా ఇప్పటికీ అప్పుల్లో ఉన్న విషయం అందరికీ తెలుసు అది చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా జయ మహాభారత్ పార్టీ రాబోయే 2023 సంవత్సరంలో ఏకైక లక్ష్యం ఇక్కడ 119 ఎమ్మెల్యేలలో 70 ఎమ్మెల్యేలు గెలుస్తానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా పార్టీకి కట్టుబడి ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి సభ్యత్వం తీసుకొని జాతీయ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరు సోదరి సోదరులంతా ఏకమై ఐక్యమై ఈ పార్టీ అంటే ఏందో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మారు మోగే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను అదేవిధంగా గ్రామ స్థాయి ప్రజలందరినీ కోరుచున్నాను అదేవిధంగా నేను హైదరాబాదు శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేయటానికి కారణం ఏంటంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి చెందలేదు గత పాలకులు 4-5 సార్లు గెలిచారు బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న మాజీ మంత్రి వైద్యులు ఈట రాజేంద్ర గారు కానివ్వండి ఆయన 5-6 సార్లు మంత్రి అయ్యిండు ఉద్యమంలో తనతోటితో నేను ఉద్యమంలో పనిచేసినప్పటికీ ఉద్యమంలో మాకు గుర్తింపు లేకుండా అయింది తను 5 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యిండు ఆయన స్వార్థం కోసం మళ్ళీ ఆయన పోటీ చేసి ఏదో గెలవాలని చెప్పి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అదంతా ప్రభుత్వం కానీ ప్రయాలు కానీ చూస్తున్నారు అదేవిధంగా మరొక వైపు చూస్తుంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో అనేకమైన కోట్లు లక్షలు వృధా అవుతున్నాయి ఈ ఎలక్షన్ కోసం ఈ ఎలక్షన్ ఎవరి కోసం పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు ప్రయాలను ఒకసారి ఆలోచించండి దీనివల్ల ఉపయోగం ఏంది ఉన్నది 2 సంవత్సరాలు ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఒకరు ఎలక్షన్లకు వేరు ఇంకొకరు ఎలక్షన్లో విచ్చలు డబ్బు ఖర్చు పెడుతున్నారు అదంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది ప్రజలు చూస్తున్నారు మీడియా మిత్రులు చూస్తున్నారు కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే కనుక అవినీతి అక్రమాలకు తావు ఇవ్వకుండా ఒక ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి హృదయ
మన హుజూరాబాద్ ప్రయాణికానికి సోదరి సోదరు మనందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదే విధంగా చెప్పుకుంటా పోతే ఈ జై మహాభారత్ పార్టీ అనేది తప్పకుండా మన దేశంలో ఒక శక్తిగా ఒక ఆధ్యాత్మిక సేవలో ముందంజల ఉంది. నేను సుదా 2005 లో వేద స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గా అనేకమైన కార్యక్రమాలు చేసి డాక్టరేట్ తీసుకున్నా. అనాథలకు అండగా అబాయికులకు దీటగా కోవిడ్ టైం లో డాక్టరేట్ గానివండి. అదే విధంగా జాతి అవార్డులు బాబు జగజీవన్రావు అవార్డు మహాత్మా జ్యోతిబా ఫూలే అవార్డు అంబేద్కర్ అవార్డు ఆ మహా నీలో భావన ఆచరణ కోసం ఈ ముందుకు వస్తుందా ఎలక్షన్లో పోటీ చేస్తుందా. కాబట్టి ఇలాంటి అవార్డులే కాకుండా నేను ఒక టీవీ ఛానల్ చైర్మన్ గా ఆల్ ఇండియా ప్రెస్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. అదే విధంగా ముందుకు కాపసత్వం కొమ్మరవెల్లి సత్వం చైర్మన్ గా అదే విధంగా వేములవాడ రాజరాజేశ్వర సత్వం డైరెక్టర్ గా ముందుకు కాపు అదే విధంగా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ దేశాలకు ఇప్పుడు నేను పనిచేస్తున్నాను. అదే విధంగా మన రాష్ట్రంలో తెలంగాణ ముందుకు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. కాబట్టి నా ముందుకు కాపు కుల బాంధవులు అక్కడ హుజూరాబాద్ పట్టణంలో కానివ్వండి గ్రామంలో కానివ్వండి 35,000 దాదాపు 35,000 ఓటు బ్యాంక్ మాకు ఉంది. దీన్ని కలుపుకొని మిగతా కులాలు బీసీ సంఘంలో జాతీయ కార్యదర్శిని కొనసాగుతున్నాను ఆర్కిస్తాయ సంఘంలో. అదేవిధంగా నాకు బీసీ సంఘాల మద్దతు బహుజనుల మద్దతు అన్ని సంఘాలను కలుపుకొని పోతూ నాకు దాదాపుగా ఒక 70,000 నుంచి 80,000 ఓట్లు వచ్చే దిశగా నేను పనిచేస్తున్నాను. అక్కడ నాకు నా మిత్రులు సేవలంతా నా కోసం స్వచ్ఛందంగా ఒక రూపాయి లేకుండా అన్నా నేను మీకున్నాం మీకు భరోసా ఉన్నాం మిమ్మల్ని గెలిపించుకుంటాం నువ్వు మా బిడ్డల మా ఇంట్లో కుటుంబంలో ఒక వ్యక్తిగా పనిచేస్తావు కాబట్టి నీకు ఒకసారి అవకాశం ఇస్తాం గెలిపిస్తాం మా కొత్త ముఖం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటారు. వాళ్ళంతా వాళ్ళ కోరిక వాళ్ళ దీవెనలతోటి నేను ముందుకెళ్ళిన. అదేవిధంగా గురుజీ గారు చూద్దాం మన భగవంజీ ప్రభు గారు మీకు అండదండగా ఉంటాం. రవీందర్ గారు మీ సేవలు చాలా గొప్పవి అని తను నన్ను పిలుచుకోవడం జరిగింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేయగానే తను చేసిన కార్యక్రమాలు చూసి నేను ముందుకొచ్చి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా తన వంతు సహాయ సహకారాలు చూడా నాకు ఈ పార్టీ తరఫున రేపు నుంచి అందిస్తారు. ఆ క్యాన్వసింగ్ ఆ ఆధ్యాత్మికంగా గురువులను ప్రతి గ్రామానికి 10 మందో 20 మందో స్వామిగారిని అదే ప్రభు గారిని నేను కోరుకున్నాను పంపుతాను చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే 500 మందిని ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున మేము రేపటి నుంచి గడప గడపకు ఇంటింటికి ఇప్పటికే 4 సార్లు తిరిగినాం. అదేవిధంగా ప్రసాద రథాలు పెట్టినాం అక్కడ నా ప్రజలంతా పనిచేస్తున్నారు. అదేవిధంగా దీనికి తోడు జై మహాభారత్ పార్టీ సుద్ధా పూర్తి సహాయ సహకారాలు వీళ్ళు కమిటీ సభ్యులు కానివ్వండి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానివ్వండి నా మిత్రులు కానివ్వండి నా స్నేహితులు కానివ్వండి ప్రతి ఒక్కరూ నాకు వీళ్ళు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రజలంతా సుద్ధా నాకు అండగా ఉన్నారు. కాబట్టి మీలాంటి మీడియా మిత్రులు సుద్ధా అయ్యా మీడియా మిత్రులారా కొన్ని కొన్ని ఏంటంటే అధికార పార్టీలు ఇలా నీ అధికార పార్టీల గురించి చెప్పడం కాదు మన మీడియాలో మొత్తం పూర్తిగా వచ్చే విధంగా ఒక మామూలు వ్యక్తి చూద్దా మొత్తం తీయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఎందుకంటే దండం పెట్టి అడుగుతున్నా. మీరు దీన్ని తప్పుగా భావించద్దు ఎందుకంటే దీన్ని మీడియా అనేది మనకు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మన మీడియా ద్వారా కానివ్వండి చూపిస్తే తెలుస్తుంది. ఏదైనా ఏదైనా మనం పని చేస్తున్నామంటే 10 మంది తెలియాలంటే మన మీడియా ముఖ్య పాత్ర మనం ముఖ్య పాత్ర. లోటు పాటలకు ఓర్చుకొని మనం అన్ని విధాలలో పనిచేస్తున్నామంటే మన మీడియా రంగమే ఫస్ట్. ఒక ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా అది మన శక్తి మీడియా శక్తి. మనకుంది ఆ శక్తి ఎవరికి లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులంతా కొంచెం మంచి కవర్ చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై మహాభారత్ పార్టీ, జై మహాభారత్ పార్టీ. హెలికాప్టర్ గుర్తుకే, హెలికాప్టర్ గుర్తుకే. టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జంపేరే సార్ సేవ సేమనికి దేకో దేక్తాని. ఏక్ మామూలి సోషల్ వర్కర్ కామ్ కీ దో చేత సేవ అందం కీ దో చేయని ఓట్ గాను కేతాని తమే రిక్వెస్ట్ కరీచు ఈ జో అవకాశ దినే చేయన్. ధన్యవాద్ భాయ్ బీనో. Thank you.